కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను మానవతా కోణంలో చేపడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రధానమంత్రి ప్రారంభిస్తూ ప్రాధాన్యతా వర్గాలకు మొదటగా కోవిడ్ టీకాను ఇస్తున్నట్లు చెప్పారు. చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున టీకాకరణ కార్యక్రమం మునుపెన్నడూ నిర్వహించలేదని అన్నారు. మొదటి దశలో 3 కోట్ల మందికి, రెండవ దశలో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేస్తారని ప్రధానమంత్రి చెబుతూ, మెడికల్ పారామెడికల్ స్టాఫ్ హై వో కరోనా కి వ్యాక్సిన్ కే సబ్సే పహలే హక్దార్ హై, చాహే వో సర్కారీ అస్పతాల్ మే హో या फिर प्राइवेट. भारत वैक्सीनेशन के अपने पहले चरण में ही 3 करोड़ लोगों का टीकाकरण कर रहा है. दूसरे चरण में हमें इसको 30 करोड़ की संख्या तक ले जाना है. టీకా అభివృద్దిలో కొన్ని నెలలుగా కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి సందర్భంగా ప్రశంసించారు. భారత్లో 2 టీకాలను అతి తక్కువ కాలంలో తయారు చేయడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. విదేశీ టీకాల కంటే భారతీయ టీకాలు చౌక ధరకు అదే నాణ్యతతో అందించగలుగుతున్నామని ప్రధానమంత్రి అన్నారు. ఈ టీకాను 2 డోసుల్లో తీసుకోవాలని, మొదటి రెండవ డోసు మధ్య 4 రోజుల వ్యవధి ఉండాలని అన్నారు. 2 డోసు వేసుకున్నాక శరీరంలో రోగనిరోధక శక్తి అభివృద్ది చెందుతుందని చెప్పారు. కాగా దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే అన్న గురజడ అప్పారావు గేయాన్ని గుర్తు చేసుకుంటూ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధానమంత్రి ప్రారంభించారు.